శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇలాంటి ముఖ్య వచ్చినట్లయితే మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఇవాళ కువైట్కి చేరుకున్నారు కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్దుల్లా అలీ అల్ యహాయ్ గారు మరియు కువైట్ ఉండ మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం సంబంధించినటువంటి అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారు మరియు ఇతర ఉన్నతాధికారులు ఆయనకి ఘన స్వాగతం పలికారు కువైట్ మరియు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బలోపేతం చేసేదిగా ఈరోజు చర్చలు అయితే నిర్వహించనున్నట్లు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రాజకీయం వాణిజ్యం పెట్టుబడులు ఇంధనం భద్రత సంస్కృతి ఇలాంటి వాటిపైన చర్చలు అయితే నిర్వహించున్నారు వీటితో పాటు జాతీయ అంతర్జాతీయ అంశాలపై కువైట్లో ఉన్నటువంటి ఈ ప్రవాసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో వారితో కూడా చర్చలు జరుపుకున్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్ మరియు భారతదేశం మధ్య ఉన్నటువంటి ద్విపక్ష సంబంధాలు ఏవైతున్నాయో వాటిని బలోపేతం చేసేటువంటి దిశగా ఇవాళ చర్చలు కనుక జరగనున్నాయి అలాగే ఆయన ఒక మాట చెప్తూ కువైట్లో సుమారుగా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు పది లక్షలకు పైగా జనాభా ఇతనికి ఉన్నారు సో వారి ద్వారా ప్రతి సంవత్సరం మన భారతదేశానికి తరలి వెళ్తున్నటువంటి అమౌంట్ ఎంత తెలుసు సుమారుగా ఒక బిలియన్ డాలర్లు అని చెప్పేసి ఆయన తెలియజేశారు కువైట్లోని జహరా ప్రాంతంలో రెడ్ ప్యాలెస్ అని చెప్పేసి ఒకటి ఉంది మీలో చాలామందికి ఆ విషయం అయితే అని చెప్పేసి అనుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దీన్ని నిర్మించడం జరిగింది దాని తర్వాత దీన్ని మ్యూజియంగా మార్చడం జరిగింది అయితే ప్రస్తుతానికి చాలా మందికి అయినా దీన్ని చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే అనుమతి అది లేదు చూడడానికి అయితే ప్రస్తుతానికి అక్కడ కొన్ని మరమ్మతులు అయితే చేస్తున్నారు ఎందుకంటే చాలా పాతది కాబట్టి మరమ్మతులు అయితే నిర్వహించడం జరుగుతుంది తిరిగి మళ్ళీ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రజలను చూడడానికి అనుమతి కల్పిస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే అక్కడికి వెళ్ళడానికి మాత్రం తప్పనిసరిగా ఐడి కార్డు అనేది ఉండాలి సివిల్ ఐడి అనేది ఉండాలని చెప్పేసి అంటున్నారు సో ఇంకా ఏదైనా సరే దీనికి సంబంధించిన నిబంధనలు ఉంటే కనుక మనకి ఓపెనింగ్ దగ్గర పడేటువంటి సమయంలో దానికి సంబంధించిన పూర్తిగా తెలియడానికి అయితే కనుక అవకాశం ఉంది సో ఏదైనాప్పటికీ రెడ్ ప్యాలెస్ని చూడాలనేటువంటి కుతూహలం ఎవరికైతే ఉంటుందో వారందరికీ ఇది శుభవార్త చేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలని చెప్పేసి కానీ అవకాశం లేదు రెడ్ ప్యాలెస్ అంటే చాలా ఫేమస్ జహరా ప్రాంతంలో రెడ్ ప్యాలెస్ అంటే ఎర్రకోట లాగా అనమాట అది సో చాలా పురాతనమైన ఉంటుంది అది ఒక మ్యూజియం లాగా ఉంటుంది అప్పుడు ఇక్కడ వాడినటువంటి ఆయుధాలు ఏవైతే ఉంటాయో అలాగే వారు వాడినటువంటి సామాన్లు ఏవైతే ఉంటాయో అలాగే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాజు ఉపయోగించినటువంటి వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా లోపల ఉంటాయి సో వాటిని చూడడానికి అతనికి అవకాశం నవంబర్ ఒకటి నుంచి కల్పించనున్నారు ఫ్రెండ్స్ మీరు బ్లూమూన్ని చూడాలనుకుంటున్నారా మూన్ అంటే ఏదో చంద్రుడు బ్లూ కలర్లో ఉంటాడని చెప్పేసి కాదు సైజులో చాలా పెద్దదిగా అలాగే చాలా బ్రైట్గా చాలా కాంతివంతంగా కనిపిస్తాడు సో అలాంటి మూడుని మీరు చూడాలనుకుంటున్నారా అయితే రేపు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మీరు చూడొచ్చు అది మూడు రోజుల పాటు ఏదైనా కనిపిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఆకాశంలో మనకి మామూలుగా ఉన్నటువంటి సైజ్ ఏదవుతుందో దానికన్నా కొద్దిగా పెద్ద సైజుగా ఉండడం వల్ల మనకి బ్రైట్గా కనిపించడం వల్ల మనకి కొద్దిగా బ్లూ కలర్లో కనిపిస్తుంది అంతే తప్ప అది బ్లూ కలర్లో ఉన్నటువంటి చంద్రుడు అయిత కాదు కానీ చూడడానికి పెద్దదిగా మనకి బ్లూ కలర్లో బాగా చూడడానికి అందంగా ఉంటుంది సో అది రేపు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది సో అది మనకు ఒక మూడు రోజుల పాటు ఆ విధంగా కనిపించడానికి అయితే అవకాశం ఉంటుంది కువైట్లో ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ ఉపయోగం అయితే చాలా ఎక్కువైంది ఈ ఉపయోగం ఎక్కువ అవడంతో లోడ్ అనేటువంటిది ఎక్కువై కొన్ని ప్రాంతాల్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది సో ఈ అంతరాయం ఏర్పడడం వల్ల కుబైట్లో ఉన్నటువంటి ఈ విద్యుత్ తయారు చేసినటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సుబియా అలాగే వెస్ట్ దోహా ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పవర్ జనరేట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అంతరాయం ఏర్పడింది ఎందుకు ఈ ఇంధనం కొరత కారణంగా సో దాంతో పలు ప్రాంతాల్లో విద్యుత్కి కనుక బాగా అంతరాయం ఏర్పడింది సుమారుగా నలభై రెండు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్కి అంతరాయం ఏర్పడినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి విద్యుత్ వినియోగం అనేటువంటిది జనరల్గా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించండి అని చెప్పేసి కోరుతున్నారు అలాగే ఈ విద్యుత్కి అంతరాయం ఉన్నటువంటి సమయాల్లో లిఫ్ట్ని వాడకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు స్ట్రక్ అయిపోయారు అనుకోండి మళ్ళీ ఫైర్ ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళని కాపాడాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ సమయాల్లో లిఫ్ట్లు అనేటువంటిది ఉపయోగించకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో వాతావరణం ఏదైనా మనం చూసుకున్నట్లయితే చాలా విపరీతమైనటువంటి వేడిగా ఉంది దానికి తోడుగా ఇవాళ నుంచి రుతుబాగా స్టార్ట్ అయింది ఈ ఋతుబా రానున్న రోజుల్లో మరి కాస్త పెరగడానికి కూడా అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్లో ఎవరైతే కొద్దిగా ఆయాసం ఎలాంటి వాటితో బాధపడుతుంటారో వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండే ఎందుకంటే ఈ ఋతుబా కారణంగా వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రాబ్లం అనేటుంటుంది దాని కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే బయట వెళ్ళేవాళ్ళు వాళ్ళు అనవసరంగా వెళ్ళకండి ఏదన్నా ఎమర్జెన్సీ పని ఉంటే తప్ప వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి ఎందుకంటే ఈ రుతుబ కారణంగా పూర్తిగా డీహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చెమటలు ఎక్కువగా కారిపోవడం వల్ల డీహైడ్రేట్ అయ్యి కళ్ళు తొరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా అవసరం ఉంటే తప్ప బయట మాత్రం వెళ్ళకండి సో ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఇవి మరి కొన్ని రోజులు పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు పాక్స్ గత కొద్ది రోజులుగా మనం దీని గురించి చెప్పుకుంటున్నాం కదా సో అయితే కనుక ప్రస్తుతానికి మంకిపోకు సంబంధించిన ఎలాంటి కేసులు లేవు ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా దీన్ని ధృవీకరించారు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు సుమారుగా ముప్పై నాలుగు కేసులు అయితే కనుక తెలియజేస్తారు తెలియజేస్తున్నారు జనరల్గా ఇది ఎలా వ్యాపిస్తుందంటే శారీరక సంబంధం కారణంగా అంటే లైంగిక సంపర్కం కానీ ముద్దులు పెట్టుకోవడం కానీ లేదు తాకడం ద్వారా కానీ ఇది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ తగినటువంటి జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే దీని నుంచి మనం మ్యాక్సిమం బయటపడడానికి అయితే అవకాశాలు ఉంటాయి కువైట్కి అక్రమంగా మాదిద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేసినటువంటి ఐదుగురు సభ్యులకు సంబంధించిన ఒక ముఠాని కువైట్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులో తీసుకున్నారు వీరు వాళ్ళు వస్తున్నటువంటి పడవ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉంటుందో వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ కింద సుమారుగా నూట అరవై నాలుగు కేజీల మాది ద్రవ్యాలను దాచుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే కోస్ట్ గార్డ్ సిబ్బంది వాటిని గుర్తించి స్వాధీనం చేస్తున్నారు వాటి యొక్క విలువ మార్కెట్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ధర ప్రకారం సుమారుగా నాలుగు లక్షల యాభై వేల కువైటి దినాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి వాటిని స్వాధీనం చేస్తున్నారు అలాగే ఆ ఐదుగురి పైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు మరియు బలదీయ వాళ్ళు సంయుక్తంగా కువైట్లోని అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్లోని ఖైరాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు నమోదు చేయడం అలాగే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సుమారుగా నాలుగు వందల అరవై రెండు ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసినట్లు అలాగే ఏడు పర్యావరణ ఉల్లంఘనగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు బీచ్లో గడి తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీల్లో ఒక ఏడు పర్యావరణ ఉల్లంఘనగా నమోదు చేయనట్టు తెలియజేస్తున్నారు అలాగే మాదిద్దరవేళ్ళ కేసులు కూడా కొంతమందిని అరెస్ట్ చేసినట్లు పరారీ కేసులు ఉన్న వాళ్ళని కొంతమందిని అలాగే ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఐడి కార్డులు కలిగి ఉన్న వాళ్ళు అంటే అకామం లేకుండా ఎక్స్పైర్ అయిపోయింటుంది కదా సో అలాంటి వాళ్ళని కూడా కొంతమందిని అదుపులో తీస్తున్నట్లు తెలియజేస్తున్నారు అక్రమ నిర్మాణాలు మరియు క్యారవాన్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కూడా తొలగించినట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కైరాన్ ప్రాంతంలో భద్రతాధికారులు నిర్వహించినటువంటి తనిఖీల్లో భారీగా ఉల్లంఘన నమోదు చేసినట్లు అలాగే పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లో రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకి పాల్పడంగా అందులో ఒకరు ప్రాణాల కోల్పంగా ఇంకొకరు పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని సాల్మీ స్క్రాప్ యాడ్ ఏదైతే ఉందో అక్కడ పని చేసినప్పుడు బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఈ సమాచారం అందుకున్న భద్రతా అధికారులు అక్కడ చేరుకొని ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తరలించారు అలాగే ప్రస్తుతానికి దీనిపైన కూడా కొనసాగుతుంది ఇదిలా ఉండగా కువైట్లోని కబ్దు ప్రాంతంలో నేపాల్కి సంబంధించిన ఒక మహిళ క్లీనింగ్ డిటర్జెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే క్లీన్ చేయడానికి ఉపయోగించిన లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధిక మొత్తంలో సేవించి ఆత్మహత్యకి పాల్పడింది అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది పోలీసు వాళ్ళు ఒకటఒన హాస్పిటల్ తరలించారు ప్రస్తుతానికి ఆవిడ యొక్క పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఈ రెండు కేసులపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు వెహికల్ పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చలరైనటువంటి గొడవ అది పోలీస్ స్టేషన్ వరకు దారితీసింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతోటి కార్ పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అయితే ఇంకొక వ్యక్తి కార్ పార్కింగ్ చేయకుండా అతను రోడ్డుపైన బయట వేయించడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చిన వాగ్వాదం కారణంగా ఫ్యామిలీతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి దుర్భాషలాడడం అలాగే వచ్చి చేసుకోవడం జరిగింది అంటే కొట్టడం జరిగింది ఆ కొట్టినటువంటి క్రమంలో ఇతని చేయిగా డ్యామేజ్ అయింది దాని తర్వాత ఇతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సో చూడండి చిన్నపాటి గొడవ పార్కింగ్ దగ్గర ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసినట్టు ఇతనైనా అతనైనా సర్దుకొని పోయింటే జరిగిపోయేది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసు అయితే నమోదు చేస్తారు ఎవరైతే చేయి చేసుకున్నారో ఆ వ్యక్తిని పట్టుకొని మీకు తగినటువంటి న్యాయం అయితే చేస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇతనికి హామీ ఇచ్చారు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ బంధుమిత్రులు కానీ ఎవరికైనా సరే కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు చాలా మంచి సర్వీస్ అయితే నాకు అందిస్తున్నారు మీరు ఎవరైనా సరే కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటే అది ఎయిర్ కార్గో కావచ్చు సీ కార్గో కావచ్చు మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను ఆ నంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గు ద్వారా పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ ఆవిడకి సంబంధించినటువంటి ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట ఆ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక లక్ష్మీదేవి ముత్యాల అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే లక్ష్మీదేవి ముత్యాల అన్న పేరు గెలటువంటి సివిలిడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి ఇద్దరున్నారు మన బస్ రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల పన్నెండు పైస్ ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినారుల ఎనిమిది వందల పదకొండు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యట్టులు బంగారం అనగా బిస్కెట్ల ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు దినారాలు ఎనిమిది వందల డెబ్బై ఆరు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందుకోసా జై హింద్